ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో నువ్వా నేనన్నట్టుంది వైసీపీ టీడీపీ అని. ఎవరు రావచ్చు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో, ఎవరు గెలవచ్చు? 100% మహమ్మద్ నసీర్ గారు గెలవటానికి ఖాయం అండి. ఆయన చేసిన ప్రోగ్రాంలు కానీ ప్రభుత్వం మీద వ్యతిరేక విధానాలన్నీ ఖరాఖండిగా పోరాడి ప్రజలందరినీ మొప్పించాడు. అతను ఒక నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉండయి. మైనార్టీలు కూడా అతన్ని చూసి హర్షించుకుంటున్నారు. మనకు కావలసిన మైనార్టీ లీడర్, సరైన లీడర్ దొరికారని మన గుంటూరు తూర్పు నియోజకవర్గం మైనార్టీలందరూ హర్షిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన గెలవటం 100% ఖాయం. చూసుకుంటే ఈ గుంటూరు ఈస్ట్ ప్రాసెస్ సమస్యలు ఏమున్నాయి? మేజర్ సమస్య ఇది, యువతకు ప్రాబ్లం అనడానికి ఏమున్నాయి? యువతకు ప్రాబ్లం అనేది ఇవాళ మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా గాంజాయే అమ్ముతున్నారు. అందులో మన నియోజకవర్గం ముస్తఫా గారే స్వయంగా ఆయన వ్యాపారం చేస్తున్నాడు. అంతకంటే ఆధారాలు ఏముంది? ప్రతి యువకుడు గాంజాయి బానిసయి సర్వనాశనం, జీవితాలు నాశనం చేస్తున్నారు. అందులో వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వాళ్ళందరికీ కూడా తెలుసు ఈనాడు ఎవరు ఈ గంజాయి సప్లై చేస్తుంది అనేది వాళ్ళకే అర్థమైపోయింది. మరి చూసుకోండి, మరి గంజాయి సప్లై ఒకటని ఇంకేమి లేవా ఇక్కడ? ఎందుకు లేవండి? అసలు ఏదండి, మనకి డ్రైనేజీ పొల్యూషను, వాటర్ పొల్యూషను, రోడ్లు లేవు. అసలు ఎక్కడ చూసినా యథాతథంగా చండాలంగా లైటింగ్ కూడా, మీరు రాత్రిపూట తిరగండి ఎక్కడైనా స్ట్రీట్ లైట్ వెళుతుందో చూడండి. అసలు అధికారులు కూడా నిర్లక్ష్యంగా వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యవహరిస్తున్నారు. అది మన యువతకి ఉపాధి లేక అల్లకల్లోలం అయిపోయి ఎటు పడితే అటు పరిగెత్తి వాళ్ళు ఏం చెడు అలవాట్లకు బానిసైపోతున్నారు. మీ మాటకే నజీర్ వస్తారు అనుకుందాం, కానీ ఉజ్జాయింపుగా ఒకటి అనుకుందాం. ఈసారి ముస్తఫా గారు కూతురు నూరి ఫాతిమా గారే గెలిస్తే తెలుగు ఈ తూర్పు నియోజకవర్గం ఎలా ఉంటుంది? తండ్రే 2 పర్యాలు చేసినాడు, కూతురు ఏం చేస్తుందండి? అసలు వాళ్ళు స్వయంగా వాళ్ళే చెబుతున్నారు, నేను 1 లక్ష రూపాయలు కూడా శాంక్షన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, అధికారులు నా మాట ఇంట్లేదని అని ఆయన వ్యగ్నంగా ఆయనే మాట్లాడుకుంటే తన కూతురు వచ్చి ఏం చేస్తుందండి? అంటే ఈ మన గుంటూరు తూర్పు వాళ్ళు తరతరాలుగా వాళ్ళకే శాసనసభ్యులు చేయాలని ఏమైనా ఆలోచన ఉంటుందా? అసలు ఎంత తప్పండి అది. గెలిస్తే ఎలా ఉంటుంది? గెలిస్తే అధోగతే సర్వనాశనం అయిపోవటమే, అరిష్టం వచ్చినట్టే. రాష్ట్రానికి అరిష్టం వచ్చింది, ఈ గుంటూరుకు డబల్ అరిష్టం వస్తుంది అంతే దానికంటే. ఓకే నజీర్ గారు, పోనీ ఈ అరిష్టాన్ని పంపించాలంటే నజీర్ గారు గెలుస్తారంటారు ఖచ్చితంగా? తప్పకుండా 100% బంపర్ మెజార్టీతో ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఆయన్ని మైనార్టీలు, ముఖ్యంగా మైనార్టీలు అయితే విపరీతంగా ఆదరిస్తున్నారు. అతనే కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు.